తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ప్రకృతి సహకరిస్తే అంత డబ్బులు మిగిలే రోజు. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకి నెల నెల 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చే పెద్ద కొడుకు మన చంద్రన్న. అవ్వాతాతలు ఆలోచించాలా, మిగిలిన బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇవ్వట్లేదు 2000 రూపాయల పెన్షన్, తమిళనాడులో లేదు 2000 రూపాయల పెన్షన్, కర్ణాటకలో లేదు 2000 రూపాయల పెన్షన్. అంతెందుకు? భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 2000 రూపాయల పెన్షన్ ఎక్కడ ఇవ్వట్లేదు. ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రోజు 2000 రూపాయల పెన్షన్ చంద్రన్న అందజేస్తున్నారు. అంతేకాదు, మా అవ్వ తాతలకి వాళ్ళ పెద్ద కొడుకు చంద్రన్న ఒక హామీ ఇచ్చారు, ఆశీర్వదించండి, దీవించండి, చంద్రన్నని గెలిపించండి, మీ పెన్షన్ ని 3000 రూపాయలు చేసే బాధ్యత తీసుకుంటున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ చేతుల పైకెత్తండి, అందరున్నారు. ఏమమ్మా, పసుపు కుంకం మొదటి విర్త కింద 10000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేసామా? వేశాం. పసుపు కుంకం రెండో విర్త కింద 6000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చిందా తల్లి? వచ్చింది. ఇంకా రావాల్సిందంత 4000 రూపాయలు. చంద్రన్న ఎప్పుడైపోతున్నారు? ఎప్పుడు? ఏప్రిల్ 5వ తారీఖు నాడు. ఏమ్మా, ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్పారు 2వ చెక్ చెల్లదని. 2వ చెక్ చెల్లిందా? చెల్లిందా? అందుకే ఆలోచించండి తల్లి, పసుపు కుంకం పెట్టే వ్యక్తి కావాలా, పసుపు కుంకం చెరిపే వ్యక్తి కావాలా అని ఒక్కసారి మీరు ఆలోచించాలా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి కావాలా, లేదంటే మాయ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తి కావాలా అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు వైకాపా నాయకులు 3వ విరుద్ధమైన ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ రాస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు మీకు మన పసుపు కుంకం పెట్టేదానికి, అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయన అక్క చెల్లెలకి జోలికి ఎవరిని వస్తే ఊరుకోనని పదే పదే చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన చంద్రన్న బీమా, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణంతో 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటుంది. 1 సంవత్సరం క్రితం నేను ఒక గ్రామంకి వెళ్తే అక్కడ భీమా మిత్రనని పట్టుకెళ్ళింది ఒక ఇంటికి. అక్కడ ఒక చెల్లమ్మని కలిసా, ఆ చెల్లమ్మని అడిగా ఏమైంది అని. అప్పుడు ఆమె అనింది, అయ్యా మా భర్త ప్రమాదంలో చనిపోయాడు, చనిపోతూ 1 లక్ష రూపాయలు అప్పు చేసి చనిపోయాడయ్యా, మాకు తెలియదు అప్పు చేశారని. అప్పుడు నేను 7వ నెల గర్భవతిని, అప్పులందరూ నా పైన పడ్డారు, నేను భయపడిపోయాను అని. దేవుడులాగా భీమా మిత్ర అప్పుడు వచ్చింది, అంతిమక్రియ ఖర్చులకి 5000 రూపాయలు ఇచ్చింది, కరెక్ట్ గా చేస్తాం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే అన్న క్యాంటీన్ పెట్టాం, ఒక పూట భోజనం 5 రూపాయలకే అందజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు 5 రూపాయలకి కనీసం ఇంత బిస్కెట్ ప్యాకెట్ రాని రోజులు. అలాంటిది ఒక పూట భోజనం చంద్రన్న అందజేస్తున్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు మన కోసం చంద్రన్న ప్రవేశపెడతాం జరిగింది. సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున ముందలు తీసుకెళ్లాం. మనం ఒక అన్నపర్తి నియోజకవర్గంలో చూస్తే
ఎప్పుడు లేని విధంగా 180 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో వర్షాలు పడితే మా అక్క చెల్లెలు బయటకు అడుగు పెట్టాలంటే భయపడేవారు, అంత బురద బురదగా ఉండేది. అలాంటిది ఈరోజు ఏకంగా సీసీ రోడ్లు మనం నడుస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తాం జరిగింది. మొన్న ఢిల్లీలో నేను కేంద్ర మంత్రి గారిని కలిసా, ఆయన అడిగాడు మరీ కుర్రోడ్లాగా ఉన్నావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో నువ్వు ఏం చేశావు అని అడిగాడు. అప్పుడు చెప్పాను, అయ్యా 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేశాము అని. అప్పుడు ఆయనకు అర్థంలా, 24,000 మీటర్లు వేశారా అని అడిగాడు ఆయన. ఆయనకు మాట అన్నారు, మా రాష్ట్రంలో 10 కిలోమీటర్లు వేయలేదు, మీరు ఎట్లేశారు ఇంత అంటే ఆయనకు ఒకటి చెప్పా, దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పడుకోరు సార్, మంత్రులు మమ్మల్ని పడుకోనీరు, అందుకే యుద్ధ ప్రాతిపదికంగా ఈరోజు సీసీ రోడ్లు వేసామని చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఇంకొక 5 సంవత్సరాలు మమ్మల్ని గెలిపించండి, ప్రతి పేదోడి ఇంటి ముందల సీసీ రోడ్ వేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు, మనకి మురికి కాలువలు ఉంటాయి, అవన్నీ కూడా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికంగా ఎట్లయితే సీసీ రోడ్లు వేసామో అదే రీతిలో భూగర్భ డ్రైనేజ్ కూడా వేయబోతున్నాం అని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. అంగన్వాడీ భవనాలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎప్పుడు లేని విధంగా మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకున్నాం. ఎల్ఈడి వీధి దీపాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. మన నియోజకవర్గం ఒక్కసారి చూస్తే ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 700 కోట్ల రూపాయలు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం జరిగింది. గోల మామిడాడ గోల గోలల జీ మామిడాల గొలల మామిడాల ఆరోగ్య కేంద్రాన్ని కూడా పూర్తి చేశాం. అనపర్తిలో ఉన్న కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని 5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రి రీతిలో మార్చాం. అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా, చేశామా? చేశాం. ఇంకో పక్కన 17 కోట్ల రూపాయలు